ఎందుకంటే ఇది సిద్ధి పొందినటువంటి పేట అని ప్రసిద్ధి. తెలంగాణను సిద్ధింపజేసిన గడ్డ. సిద్ధిపేట లేకపోతే కేసీఆర్ లేడు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు. నాకు బాగా గుర్తున్నది, మీకు కూడా చాలామంది గుర్తుంటుంది. అవసరం రీత్యా నేను కరీంనగర్ ఎంపీకి పోటీ చేసి, సిద్దిపేట ఎమ్మెల్యేకి పోటీ చేస్తే రెండు దగ్గరలో గెలిచినాం. ఢిల్లీకి పోవాల్సిన అక్కడుండే తెలంగాణ కోసం. నేను రాజీనామా చేసి పోతున్నానని చెప్తే ఒక గంట సేపు మనందరం వేడిచినాం అక్కడ హాల్లో. చాలా దుఃఖంతో అయినా తెలంగాణ కోసం నడుము కట్టినాం కాబట్టి మిమ్మల్ని అందరినీ వదిలి నేను ఆడికి పోయినా. పోయిన దానికి మీ అందరి పేరు నిలబెట్టి మీరు పంపిన దానికి తెలంగాణ తెచ్చి ప్రజల చేతిలో పెట్టినాం. ఒక తెలంగాణనే కాదు, మళ్ళీ సిద్దిపేటకు నా అంత పనిచేసే మనిషి కావాలని, మంచి ఆనిముత్యం లాంటి నాయకుడిని హరీష్ను కూడా నేను మీకు అప్పగించిన. ఇలా పిలువడు కూడా నాకు సంతోషంగా ఉంది. నా పేరు కాపాడి అద్భుతమైనటువంటి సిద్దిపేట తయారు చేసిన నా గుండెల నిండా సంతోషం ఉందని మనవి చేస్తాను. కానీ హరీష్ బాగా హుషారున్నాడు. ఏం లేదు, కొన్ని ఉన్నాయి మంచి మంచి పనులు మీరు ఇచ్చినాయి శాంక్షన్ చేసి అవి రిబ్బన్లు కత్తిచ్చిపోతే చాలు, ఏం అడగానే హైదరాబాద్ చెప్పింది. వీడికి వచ్చినాక మీ ముందు నిలబెట్టి ఏం చేస్తే దొడ్లకి వచ్చిన గోదా పెండబెట్టదా? ఇప్పుడు ఇవన్నీ ఇస్తావా సతా? ఎందుకంటే నాకు బాగా బలహీనత ఉండే ప్లేస్ కదా సిద్దిపేట అంటే, నా ప్రాణం కదా. ఇక్కడ నేను నిలబడ్డ జాగా నుంచి మొదలు పెడితే ఇవాళ నేను పోయే అన్నం తిన్న రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు మధ్య గుట్ట మా రాధాకృష్ణ శర్మ గారు, ఇప్పుడు ఎమ్మెల్యే అయింది కానీ మా రసమై బాలకృష్ణ, ఎన్ని నడకలు నడిచినామో మున్సిపల్ చైర్మన్ రాజేందర్స్, ఆ గుట్ట మీద నీళ్ళ ట్యాంక్ కట్టడానికి కాలు ఇంత నడుచుకుంటా మోటార్ సైకిల్ మీద పోకుంటా ఇంత తిరిగినాము. సిద్దిపేట రింగ్ రోడ్ మీద వస్తుంటే కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు చెప్తుండ్రు, ఇక్కడ మీరు బాగా ఈ చెట్లలో ఆడ ఇడ కూర్చుంటాడు కదా, కూర్చున్నామా ఏం చేస్తాము, ఎడబడతానే ఒడ్డుపండ కూర్చుంటున్నాను. అప్పుడు నేను మంత్రి ఉంటే రవాణా శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ వస్తే ఏడగలుతుందా మంత్రి అంటే ఆడ కలిసిపోవాడు అంటే ఆడికే వచ్చేది పాపం వాళ్ళు కూడా. ఆ ఎంఆర్ఓ తిడుతుంది నువ్వు కృషి చేద్దావా మంత్రి, నాకేం అవసరం లేదు నువ్వు కూడా కూర్చోవా. అట్లా ఒక అడుగడుగు తిరుక్కుంటూ ఆ రింగ్ రోడ్డు నిర్మాణం చేసింది. తృప్తిగా ఉంది, దాన్ని హరీష్ ఇలా డబుల్ లోడ్ చేసిండు, చాలా సంతోషంగా ఉంది, బాగా ఉపయోగపడుతుంది. అప్పుడు అర్థం కాని వాళ్ళు ఎందుకే ఈ రోడ్డు ఉన్నారు కొంతమంది తెలియక, కానీ ఇప్పుడు కనపడుతుంది దాని ఇంపార్టెన్స్ ఏంది, ఎంత బాగా ఉపయోగపడుతుంది, చాలా చాలా బాగా ఉపయోగపడతా ఉంది. నా గొప్ప కళ ఉండే ఆ రోజులలో భగవంతుందయా పెద్దల ఆశీర్వచనం, మీ అందరి దీవెన, ఆ కళలు ఆల్మోస్ట్ నెరవేరినాయి.